మహిమ కలిగిన చోటుకి నిన్ను రప్పించుటకు ముందుగా కర్మేలుకి తీసుకొస్తున్నాడు. ఎందుకు అంటే అక్కడ నువ్వు ఫలపరితంగా జీవించాలి. అది ఒక ఫలపరితమైన జీవితం. చూడండి యెషయా 37వ అధ్యాయం, ఐజయా 37:24-24 వచనం. నీ దూత చేత నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవిలాగు పలికితివి, నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరమును శిఖరముల మీదికి లెబానోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో ఉన్న శత్రుములలోనికి కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికి ఫలవంతమగు క్షేత్రం, కర్మేలు ఫలవంతమైన క్షేత్రం, ఎ ల్యాండ్ ఆఫ్ ఫెర్టిలిటీ అండ్ ఫ్రూట్ఫుల్నెస్. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే ఫలభరితమైన కర్మేలు నాకు. దేవునికి స్తోత్రం. చౌదంగట్టిగా ఫలభరితమైన అనుభవంలోకి నడిపిస్తున్నాడు. ఒక మహిమ కలిగిన స్థలానికి నువ్వు రావటానికి ముందుగా నువ్వు ఫలించువానిగా కనిపించాలి. నువ్వు ఫలవంతమైన ఒక విశ్వాసిగా కనిపించాలి. ఈరోజు అనేక విశ్వాసుల జీవితాల్లో అనేక ఫలాలు ఒకటి 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 రాలిపోతూ ఉన్నాయి. ఎన్నో ఫలాలు రాలిపోతున్నాయి. విచిత్రమైన సంగతి, ఒకనాడు కర్మెల్లో ఏం జరిగిందో తెలిసిన ఫలాలు మాత్రమే కాదు ఆకులు కూడా రాలిపోయాయట. చూడు నా మాట బైబుల్లో యెషయా 33:9. దేశము దుఃఖించి క్షీణిస్తున్నది. లెబానోను సిగ్గుపడి వాడిపోతున్నది. షారోను ఎడారియాయను. షారోను ఎడారిగా మారిపోతుంది. బాషాను కర్మేలును తమ చెట్ల ఆకులు సహితం రాల్చుచున్నది. ఆకులు కూడా రాలిపోతున్నాయి. ఫలాలు ఎక్కడుంటాయి? ఇది ప్రజెంట్ స్టేజ్. అనేక విశ్వాసుల ఫలము కాదు కానీ ఆకులు కూడా రాలిపోతున్నాయి. కనీసం షాడో నీడ కూడా లేదు. నీ నీడలో ఎవరు విశ్రమించలేని పరిస్థితి. నీలో వచ్చిన ఫలము తిని తృప్తి పడే అనుభవాలు పోయింది కానీ కనీసం నీడ, నీ వలన 10 మందికి నీడ కూడా లేని పరిస్థితి. ఆదరణ గల మాట ఒకటైనా నీ నోట రాలేదు. దరి చేర్చి దగ్గరికి చేర్చి పరామర్శించే వాణిగా నీవు లేని పరిస్థితి. ఒకనాడు యేసు ప్రభు ఆకలితో అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి తన ఆకలి తీర్చుకుందామని ఆకులతో నిండి ఉన్న ఆ చెట్టు దగ్గర తప్పకుండా పండ్లు ఉంటాయని ఆశించి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆకలిగా ఉంది, నా ఆకలి తీర్చగలవా? అంజూరపు చెట్టు ప్రభు చూశాడు. చూసినప్పుడు ఆకులు తప్ప పండ్లు ఒక్కటైనను లేదు అని రాస్తుంది. ఒక్క పండు కూడా లేదట. అప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ చెట్టును శపించాడు. శపించిన వెంటనే ఏం జరిగింది? కొమ్మలు వాడిపోయాయా? ఆకులు రాలిపోయాయా? ఏం జరిగిందో తెలిసిన బిగినింగ్ ఫ్రమ్ ద రూట్, వేరు మొదలుకొని అంత క్షణాల్లో ఎండిపోయింది. ఎందుకు అంత కోపం వచ్చింది దేవునికి? ఫలాలు లేవు. ఒక చెట్టు విషయంలోనే అంత కోపగిస్తే ఒక మనిషిని రక్షించడానికి తన ప్రాణమే అర్పించాడే,
ప్రాణమర్చి అర్పించి రక్షించుకున్నాడే, ఆ రక్షణ పొందిన విశ్వాసి ఫలాలు లేకుండా జీవిస్తే ఆ చెట్టుకు కలిగిన కోపము కంటే అధికమైన కోపం రాదా? ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు విషయంలో అంత స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకున్నాడే, మనిషి విషయంలో తీసుకోడా? ఆ చెట్టుకు ఏం తెలుసు? చెట్టుకు పండ్లు లేవని శపించాడే, చెట్టు విషయంలోనే దేవుడు అంత యాక్షన్ తీసుకుంటే నీ విషయంలో నా విషయంలో ఎంత యాక్షన్ తీసుకుంటా? ఫలభరితమైన జీవితం మహిమగల సంఘానికి నిన్ను తీసుకెళ్తుంది. నీకు ఫలములు లేదు అంటే ఆ మహిమ కలిగిన సంఘానికి నువ్వు చాలా దూరంగా ఉన్నా. నువ్వు ఆరాధనకు వచ్చావేమో, కానుకలు ఇచ్చావేమో, కానీ మహిమ గల సంఘానికి చాలా దూరంగా ఉన్నావు. నిష్ఫలులుగా మారకండి, ఫలాలు లేని వారిగా మారకండి, మోడు బారిన జీవితం కలిగి ఉండకండి. మనం ఫలిస్తాం. ఫలించటానికి మూల కారణం, ద వెరీ రీజన్ టు బి అన్ ఫ్రూట్ఫుల్ లైఫ్, అదేంటో తెలుసిన? ఆయనతో సంబంధం, అన్యోన్యమైన సహవాసం. ఆయనతో సహవాసం లేకుండా ఎవరు ఫలించలేరు. నాకు దూరంగా ఉండి మీరేం చేయలేరు. కొమ్మ తనంతటి తానే ఫలించదు, అది చెట్టుతో అంటు కట్టబడి ఉంటే తప్ప అది ఫలించదు. నీ జీవితంలో వ్యక్తిగతంగా ప్రభుతో సంబంధం లేకపోతే, ప్రభుతో అన్యోన్యమైన సహవాసం నీకు లేకపోతే నీ జీవితంలో ఆత్మీయ ఫలాలు లేవు, ప్రభుని తృప్తిపరిచే పండ్లు లేవు నీ జీవితాల్లో. నిన్ను బట్టి మనుషులు 10 మంది తృప్తి పడుతున్నారేమో, దేవుడు తృప్తి పడట్లేదు. నిన్ను బట్టి సంఘం సంతోషిస్తుందేమో, ప్రభు సంతోషించట్లేదు. యు హ్యావ్ నో ఫ్రూట్. సంఘమా, మన జీవితంలో ఫలాలన్నీ రాలిపోవటానికి ఒకటే కారణం, ఆయనతో నీకున్న సంబంధానికి చాలా దూరంగా విడిపోతున్నా. ఆయనతో ఉన్న కనెక్షన్, ఆయనతో ఉన్న రిలేషన్, ఆ ఇంటర్నల్ రిలేషన్ నీకు చాలా దూరం అయిపోతుంది. ఏదో ఆశించి వెళ్ళిపోతున్నావు లోకానికి, ఏదో సంపాదించామని, ఏదో సాధిస్తామని, ఏదో చేస్తామని దూరంగా వెళ్ళిపోవాలని ఆశిస్తున్నావు. ఆ దూరంలో ఏదో సాధించాలని కోరుకుంటున్నావు, కానీ ప్రభుకు నువ్వు దూరం అయిపోతున్నావు. ఒక మాట నిర్ణయం చేసుకోండి మీ మనసులో, మీ మనసులో సువర్ణాక్షరాల్లో రాసుకోండి. ఫలభరితమైన జీవితము కంటే ఈ లోకంలో నాకు ఎంత డబ్బు వచ్చేదున్నా, ఎన్ని బంగారాలున్నా, ఎంత ఘనత ఉన్నా, ఎంత పేరున్నా, అదంతా మనకి వేస్ట్. ఒక నిర్ణయం మనకు కావాలి, ఆయనతో నాకు నా సంబంధము కంటే మరి ఏది నాకు అక్కర్లేదా? ఆ సంబంధం కొరకు నువ్వు ఏవేవో విడిచిపెట్టవలసి వస్తుంది. విడిచిపెట్టేసాయి, నాకు ఆయనతో సంబంధం కావాలి. ఎందుకు? నేను ఫలించాలి, నేను ఆయనకు ఫలములు ఇవ్వాలి. నా ఫలముల కొరకు తండ్రి ఎదురు చూస్తున్నా, ఆయన వ్యవసాయకుడు, నాకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు, నేను ఫలించాలని ఎదురు చూస్తున్నాడు. రాళ్ళు ఏరాడు, కంచె కొట్టివేశాడు, ముళ్ళు రాళ్ళు రప్పలు ఏరేసి సేద్యపరిచి దున్ని బీటు భూమిగా ఉన్న ఆ స్థలాన్ని సారవంతముగా మార్చి శ్రేష్టమైన తీగ ఒకటి నాటి మంచి ఫలాల కొరకు మనలో ఎదురు చూస్తున్నాడు. మనమేమో ఆయనతో సంబంధాన్ని తెంచుకొని బాగుపడదాం అనుకుంటున్నాం, లోకంలో ఏదో సాధిస్తాం అనుకుంటున్నాం. ఆ స్థితిలో మనం ఏమి చేయలేము. కనుక ఒక తీర్మానం, ప్రభా నీతో నాకు సంబంధం ముఖ్యం. దేవుని స్తోత్ర, చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా, చెబుదాం గట్టిగా. ఒక క్షణమైనా
ఆలోచించడం కూడా మహాభయంకరమైంది. ఒక్క క్షణం, ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్స్ ఆయన మళ్ళీ విడిచిపెట్టేస్తే మనం ఏమైపోతామో మాకు తెలియదు. ఆయన చేయి గట్టిగా పట్టుకుందాం. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. నీవు రాకపోతే ఒక్క అడుగు కూడా నేను వేయలేను ప్రభా, ఒక్క అడుగు వేయలేను ప్రభా. నేను నీవు లేని అడుగు నాకు దూరమవుగునుగాక మోషే అన్నాడు. నా ప్రయాణం కాదు, ఏదో వెళ్ళి సాధించడం కాదు, ఒక్క అడుగు కూడా నేను వేయడానికి ఇష్టపడట్లేదు. నీవు రాకపోతే అది వైరాగ్యం. ఎందుకు మనం ఆయనతో చేతులు కలిపి కలిసి ఉండాలంటే ఆయనలో నుండి జీవం మనలో ట్రాన్స్ఫర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. చెట్టులోంచి కొమ్మలోకి జీవం ఎలాగూ పారి కొమ్మ ఫలభరితంగా మారుస్తుందో, ఆయనతో అంటు కట్టబడిన విశ్వాసి యేసులో ఉన్న జీవం విశ్వాసిలోకి ట్రాన్స్ఫర్ అయి విశ్వాసి ఫలిస్తున్నాడు. కొమ్మ నరికి పక్కకు వేయండి, రోజు రెండు రోజులు మూడు రోజులు కొమ్మ మొత్తం ఎండిపోతుంది. అది మనకెవరికి జరగకూడదు. దేవునికి స్తోత్ర. కర్మేల్ ఫలవంతమైన చోటు, అక్కడికి నువ్వు రావాలి. అది ఫలభరితమైన చోటు, అది శ్రేష్టమైన ఫలాలు దేవునికి అందించే చోటు. అక్కడి నుండి నువ్వు మహిమ గల సంఘానికి సిద్ధపడుతున్నావు. దేవునికి స్తోత్ర. నంబర్ టూ, సెకండ్, 35వ అధ్యాయం, యెషయా 35వ అధ్యాయం 2వ వచనం. అది బహుగా పుయ్యుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కరుగును, కర్మేలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును, కర్మేలుకున్న సొగసు దానికి ఉండును, కర్మేలుకున్న సొగసు. కర్మేలుకి సొగసు ఉందంట. ఆ సొగసు కలిగిన స్థలంలోకి ప్రభుని తీసుకొస్తున్నాడు. ఎందుకని? ఆయనకున్న పెళ్లి కుమార్తెగా మారాలి. ఎంతో మంది వచ్చారు రాజు ప్రక్కన కూర్చోటానికి, కానీ అందరూ సెలెక్ట్ చేయబడలేదు. ఎస్తేర్ ఒకటే ఎన్నుకొనబడింది. కారణం సొగసు గలది. దేవునికి స్తోత్రం. చూద్దాం గట్టిగా, చూద్దాం గట్టిగా. సొగసు గలది. రాజు ప్రక్కన కూర్చుని అర్హత సంపాదించుకుంది. మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబడుట ముందుగా సొగసు కలిగిన స్థలంలోకి రా. అక్కడ ప్రభుని అలంకరించడం ప్రారంభిస్తాడు. విల్ డెకరేట్ యు ఆత్మ సంబంధమైన అలంకారములతో, హృదయ అలంకారముతో, వెండి బంగారాలతో కాదు, అక్షయ అలంకారముతో, దీన మనస్సుతో, సాత్వికమైన మనస్సుతో, ప్రేమించే స్వభావంతో, క్షమించే స్వభావంతో, దగ్గర చేర్చే స్వభావంతో, సహించే స్వభావంతో, చిన్నవాడైనా తక్కువవాడైనా హెచ్చించే స్వభావంతో నిన్ను అలంకరిస్తాడు. రేపు నువ్వు పెళ్లి కుమార్తెగా మారాలంటే ఈ స్వభావం నీకు కావాలి.
అది ఇవ్వటానికి కర్మేలు పిలుస్తున్నాడు. మనం కర్మేలుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పెళ్లి కుమార్తె తల ఎలాంటిదో తెలుసునా? పెళ్లి కుమార్తె తల చదవండి, పరమగీతాలు 7వ అధ్యాయం 5వ వచనం. నీ శిరస్సు, నీ శిరస్సు కర్మేలు పర్వత రూపం. కర్మేలు పర్వతం లాంటిది అంటే సౌందర్యము గలది నీ శిరస్సు. తల సౌందర్యము గల తల అంట, పెళ్లి కుమార్తె తల. తల అంటే తలంపు, తల అంటే మనస్సు. మనస్సు సౌందర్యము గలది. ఎవరిది? పెళ్లి కుమార్తెది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, ధవలమైన మనస్సు, ఆ సౌందర్యమైన మనస్సు మనకు సొంతం కావాలి. మన పెళ్లి కుమార్తెగా మన మనస్సు కర్మేలు పర్వత రూపం లాంటిది మారాలి. మన తలంపులు బహు విస్తారమైనవి. మన ఆలోచనలు ఎన్నో 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 పథకాలు వేస్తున్నాయి. ఈ పథకాలన్నీ మానేసి నేను ఆయన వంటి దానిగా మారాలి, ఆయన వంటి వానిగా మారాలి. ఆ తల మనం తెచ్చుకోవాలి. పెళ్లి కుమార్తె మనసు అంట, కనతలంట, విచ్చిన దానిమ పనుల వల్ల క్రమముగా ఉందంట, క్రమముగా ఉందంట. తలంపులు క్రమముగా ఉన్నాయి, మనసులో ఉన్న ఆలోచనలు క్రమముగా ఉన్నాయి, విపరీతముగా లేవు. పలు వరుస కాదు, క్రమముగా ఉండవలసింది. మనసులో వరుస క్రమముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ మనసులో క్రమం అవసరం. ఎందుకు అంటే అది కర్మేలు దేవుడు ఇస్తున్నాడు. నీ మనసు విపరీతమైందైతే, నీ మనసులో రకరకాల ఆలోచనల చేత ప్రభు సన్నిధికి రాలేని పక్షంలో ఉన్నట్లయితే రా కర్మేలికి. దేవుడు నిన్ను సొగుసు గలవాణిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నంబర్ 2వది ఏమన్నా నేను ఇప్పుడు, సొగుసు గలది. చూడండి 3వదిగా మీకా పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనం. మీకా 7:14. నీ చేతి కర్ర తీసుకొని, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో, నీ జనులను కర్మేలులో ఉన్న అడవిలోనికి ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని, ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము, తోడుకు వెళ్ళి కర్మేల్లో మేపుము. కర్మేల్లో ఎవరున్నారో తెలుసిన? కర్మేల్లో మేత మేసేవారు ఎవరో తెలుసిన? ఎవరు పడితే వారు అక్కడికి రావటానికి కుదరదు. ఎవరు రావాలంటే ప్రత్యేకంగా నివసించు వారు మాత్రమే అక్కడ అర్హులు. అక్కడ ఎంత మంచి మాట రాసిన చూసారా? ప్రత్యేకంగా నివసించు స్వాస్థ్యపు వారిని మేపుము. ఎక్కడ మేపాలి? చవాలి, కర్మేల్లో. ఎవరిని మేపాలి? కర్మేల్లో ప్రత్యేకంగా నివసించు వారు. ఈ ప్రత్యేకత లేని వారు కర్మేలకి రాలేరు. కర్మేలకి రాకపోతే మహిమ గల సంఘానికి రాలేరు. మహిమ గల సంఘానికి రావాలంటే కర్మేలకి రావాలి. కర్మేలకి రావాలంటే నువ్వు ప్రత్యేకంగా నివసించాలి. యు నీడ్ అన్ సపరేషన్. ఎవరితో పడితే వాళ్ళతో కలిసి, లోకస్తులతో కలిసి, లోక సంబంధికులతో కలిసి నీ ఆత్మీయ జీవితాన్ని బజారు పాలు చేసుకోక ఆయన సన్నిధిలో జీవించుటకు నువ్వు ప్రత్యేకంగా నివసించాలి. అలాంటి వారు మాత్రమే కర్మేలకు అర్హులు. ఎంత మంచి మాట అండి అది. నామకార్థ విశ్వాసులు అక్కడికి రాలేరు. ఈ సంఘంలో కూడా నామకార్థంగా పేరు కొరకు జీవించేవారు, వాళ్ళతో వీళ్ళతో కలిసి లోక సంబంధాలు పెంచుకొని లోకరీతిగా బ్రతికే విశ్వాసి కర్మేలకి రాలేడు. ఈ చర్చికి వస్తాడు కానీ కర్మేలకి రాలేడు. కర్మేలకి రాకపోతే గ్లోరియస్ చర్చ్లోకి నువ్వు అడుగు పెట్టలేవు. సంగమా, ఈ మాటలు మీరు మనసులో తీసుకోండి.